హాయ్ అండి చాలామందికి ఎండకాలం స్టార్ట్ అయిపోయింది కదా చాలామందికి మనకు తడపర పోయడము అమ్మవారు అంటారు లేదంటే చికెన్ బాక్స్ అంటారు అందరికీ ఎండాకాలం వల్ల మనం ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకు వచ్చింది సో ఇలా మనకు రాకుండా బాడీని చలదనం చేసుకోవడానికి కోసమని ఈ కెవిరా వాటర్ మనము వీక్లీ వన్ టైమ్స్ నార్మల్ గోర వచ్చే నీళ్ళ తాగి వస్తే మనకు బాడీ అనేది టెంపరేచర్ వచ్చి కూల్గా ఉంటుంది మన బాడీకి వచ్చేసి అమ్మవారు కానీ ఏమీ తాకకుండా మనకు ఉంటుంది ఈ కెవిరా వాటర్ వచ్చేసి మనకు అమెజాన్లో దొరికిద్ది నెక్స్ట్ టిక్ నెంబర్ టూ వచ్చేసి మన బాడీ వచ్చేసి ఎండలో పోయినప్పుడు ఏమైందంటే మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంతా మనకు ఎండలో వెళ్ళిపోయి వెళ్ళిపోయింది సో అలా మనకు చే ఉన్నప్పుడు మనము కొబ్బరిపొండ నీళ్ళు తాగితే మనకి బాడీలో ఎలక్ట్రొలైట్స్ కరెక్ట్గా ఉంటుందండి టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మనము మామూలుగా డైలీ మనం వాటర్ తాగుతాం కదా సో మనం తీసుకుపోతున్న బాటిల్ని కొంచెం సబ్జా గింజలు యాడ్ చేసుకొని మనము రోజంతా కొంచెం కొంచెం మన వాటర్ తాగుతున్న పాటు ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకొని తాగుతూ ఉంటే మనం బాడీ వచ్చేసి రోజంతా కూడా మనకు మనకు బాడీ వచ్చేసి చల్లదనంగా ఉంటుందండి వేడి నుంచి మనకు మామూలుగా మనము చల్ల వాటర్ తాగకుండా బాడీ వచ్చేసి డీహైడ్రేట్ ఆగకుండా మనకు ఉంటుంది చూడండి మా వారైతే అయితే డైలీ తప్పకుండా ఒక ఇలా సబ్జా గింజల వాటర్ అయితే డైలీ ఆఫీస్కి తీసుకు టిప్ నెంబర్ ఫోర్కు మనం వెళ్ళిపోతాం టిప్ నెంబర్ ఫోర్ అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మామిడికాయలు బాగా తొరిగిద్ది సో మామిడికాయలు తీసుకొచ్చేసి మనం చెక్కు తీసేసి మనము ముక్కలు చేసుకొని అవి కొంచెం ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో కొంచెం ఇలా కాయలు కొంచెము బెల్లం యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం తాగితే బాడీ వచ్చేసి మంచిగా చల్లగా ఉంటుంది సో టిప్ నెంబర్ ఫైవ్కి వెళ్ళిపోతాం టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మనం బాడీ వచ్చేసి వేడి చేయకుండా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలంటే పెరుగులో చిక్కగా పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మామూలుగా షుగర్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని తాగితే ఇది వచ్చేసి మనకు లస్సీ దొరుకుతుంది కదా బయట ఆ లస్సీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేడి టిప్ నెంబర్ సిక్స్ వచ్చేసి మనము ఇది ఏంటంటే ఇది రియల్ ఫ్యాక్ట్ అండి మా ఇంట్లో మా వారు వచ్చేసి మార్నింగ్ ఇలా రాగి గ్లాసులో నిమ్మకాయ వేసుకొని ఉప్పు వేసుకొని తాగారు తాగిన వెంటనే తనకు వామిటింగ్ వచ్చేసింది ఇలా మన రాగి గిన్నెల్లో మనము నిమ్మకాయ కానీ చింతపండు కల కానీ కలిపినది తినకూడదు అలా తింటే మనకు అది విషానికి సమానం ఒక్కొక్క టైంలో మనకు మనము ఇది చాలా ప్రమాదం కూడా మనకు అయ్యిందండి ఇది మీరు తప్పకుండా మీరు అవాయిడ్ చేయండి సో టిప్ నెంబర్ సెవెన్ వచ్చేసి ఏంటంటే మనము ఇప్పుడు ఎండాకాలంలో చాలామందికి దాగము పొద్దుకే వేస్తూ ఉంటుంది సో అలా దాగం వేయకుండా ఉండడానికి మీరు కుండలు పెట్టిన నీళ్ళు తాగుతూ వస్తూ ఉంటే మనకు దాగం అనేది మనకు కంట్రోల్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో వాటర్ని మాక్సిమం మీరు అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫ్రిడ్జ్ వాటర్ వచ్చేసి మనకు బాడీని ఏం చేసేది అంటే వేడి చేసిద్ది సో ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేసి కుండ నీళ్ళే తాగడానికి మాక్సిమం ట్రై చేయండి